హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవాని హెల్దీ కుకింగ్. ఈరోజు మీకు నేను బ్యూటీ అండ్ టేస్టీ బీట్రూట్తో హల్వా తయారు చేసి చూపిస్తున్నాను. 4 బీట్రూట్ తీసుకుని వాష్ చేసి పీల్ తీసుకుని తురుముకొని ప్రక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ వరకు ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకున్న తర్వాత క్యాష్యూ కొంచెం వేసుకొని ఫ్రై చేయాలి. కిస్మిస్ కూడా దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన కాజు కిస్మిస్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు తురిమిన బీట్రూట్ని తీసుకొని పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి. మనం ఆహారంలో ఏదో విధంగా ఈ బీట్రూట్ను తీసుకోవడం వలన మనకి డ్రై స్కిన్ ఉండదు, హెయిర్ ఫాలింగ్ ఉండదు, వెయిట్ లాస్ కూడా అవుతారు. దీనివలన ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బీట్రూట్ ఇలా మగ్గిన తర్వాత 50 గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్ వరకు మిల్క్ వేసుకున్నాను. బీట్రూట్ హల్వాకు 1 కప్ వరకు మిల్క్ సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మగ్గించాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు ఎలచి పౌడరు, కొంచెం పచ్చికోవా వేసుకోవాలి. కోవా వేసుకోవడం వలన హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కోవా హల్వాలో మెల్ట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత దగ్గర పడినంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, మన హల్వా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రెడీ అయిందండి హల్వా. ఎంత సింపుల్గా రెడీ అయిందో చూసారు కదా. మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసుకొని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.